నమస్కారం. పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. కుంకుమ కింద పడితే, కుంకుమ కింద పడగానే చాలా మంది అమ్మో కుంకుమ కింద పడిపోయింది, ఏ అశుభం జరుగుతుందో అని చాలా భయాందోళన చెందుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు చాలా మంది. ఇది అపోహ మాత్రమే. అనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడ్డ చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమ గాని కుంకుమ భరిణ గాని కింద పడటం శుభ సూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ గాని వ్రతం గాని చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధపడటం సరికాదు. తెలుసుకున్నారు కదండి, కుంకుమ కింద పడితే శుభ సూచకమా కాదా అనే విషయం గురించి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.